అరే అక్షయ్, అరే అర్జెంట్ 100,000 రూపాయలు కావాలరా. అరే అట్లా కాదు అక్షయ్ 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 అరే హలో సార్, మా బ్యాంక్ పర్సనల్ లోన్స్ ఇస్తుంది, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? ఉంది ఉంది ఉంది, కావాలి, నాకు లోన్ కావాలా సార్? ముందుగా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మాకు వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేస్తాం. ఓకే ఓకే డన్, నేను ఇప్పుడే చేస్తున్నా. హలో మోతో. హలో సార్, మీకు 5 లక్షల లోన్ శాంక్షన్ అయింది. 5 లక్షల? అవును సార్, కానీ ఆ అమౌంట్ మీ అకౌంట్ లో పడాలంటే ఫస్ట్ మీరు 2,500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. ఓకే ఓకే రైట్, ఇప్పుడే చేస్తున్నా. హలో, లోన్ వచ్చిందా సార్? మీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 14,500 రూపీస్ అగ్రిమెంట్ ఫీ పే చేయాలి, విచ్ ఇస్ రిఫండబుల్. సరే, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. హలో, లోన్ వచ్చిందా సార్? నెక్స్ట్ 25,000 రూపీస్ ఇన్సూరెన్స్ ఫీ పే చేయాలి, విచ్ ఇస్ ఆల్సో రిఫండబుల్. హలో సార్, అడ్వకేట్ ఫీ 40,000 రూపీస్ పే చేయాలి సార్. అడ్వకేట్ ఫీజా? విచ్ ఇస్ రిఫండబుల్. సార్, నెక్స్ట్ 6 మంత్స్ అడ్వాన్స్ ఈఎంఐ పే చేయాలి సార్, 62,500 రూపీస్, విచ్ ఇస్ రిఫండబుల్. హలో సార్, ట్యాక్స్ అమౌంట్ 32,500 రూపీస్ పే చేయాలి, దట్ ఈస్ ఆల్సో రిఫండబుల్. అరే తీసుకోన్ లోన్కి ట్యాక్స్ అమౌంట్ ఏంటి? ఇన్సూరెన్స్ అంటావు, అడ్వకేట్ ఫీజ్ అంటావు, అదంటావు, ఇదంటావు. నువ్వు ఇచ్చే 5 లక్షల లోన్ గురించి నేను బయటకెళ్ళి 2 లక్షలు అప్పు తెచ్చినా, నా పైసలు నాకు ఇచ్చేసాయి, లోన్ వద్దేమొద్దు నాకు. హలో హలో హలో, చూశారు కదా, లోన్ ఇస్తామని చెప్పి మనతోనే డబ్బులు ఇలా కట్టించుకున్నారు. లోన్ ఇచ్చేవారు ఎప్పుడు పర్సనల్ వెరిఫికేషన్ కోసం వస్తారు, కానీ ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమనుకు. తెలియని వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు వేయకండి. ఎవరైనా ఫోన్ చేసి లోన్ ఇస్తామని చెప్పి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమంటే అది వెంటనే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. సైబర్ క్రిమినల్స్ నుంచి దూరంగా ఉండండి. కాంటాక్ట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్.